అందరికీ నమస్కారం. అందరికీ నా పేరు మౌలానా అబ్దుల్ అజీజ్, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. బొత్స సత్యనారాయణ, ఖబర్దార్, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు మండలిలో చైర్మన్గా ఉండే ముస్లిం నాయకుడిని పట్టుకుని ఒరే నువ్వు ముస్లింకు పుట్టావా అని అడగటం ఏంది? అసలు నువ్వు మాట్లాడుతున్నా ఈ భాష ఏంది? అసలు నువ్వు సారాయి కేసులో ఉన్నావు, బ్రోటల్ కేసులో ఉండవు, ఏ వోక్స్ వాగన్ కేసుల్లో ఉండవు నువ్వు. నీ అసలు షరీఫ్ భాయ్కి నీకు పోలీసులో మచ్చలేని నాయకుడు, 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయంలో ఉంటే ఒక్క మచ్చలేని నాయకుడు ఈ ఆంధ్రాలో ఉన్నాడంటే మన షరీఫ్ భాయ్ గారు. నువ్వు ఏమైనా రాజకీయంగా ఉంటే ఏమైనా మాట్లాడు, దాని గురించి మేము రావు. ఎందుకంటే రాజకీయంలో ఉన్నాడు ఆయన ఏమైనా, కానీ ఒక ముస్లింగా నువ్వు ముస్లింకి పుట్టావా అంటే నువ్వు ఎవరికి పుట్టావు? నీ అమ్మని పోయి ఎవరికి పుట్టావో, నీ నీ డిఎన్ఏ నువ్వు పోయి అసలు నువ్వు చెక్ చేసుకో. నువ్వు ముస్లింగా సాయిబుగా ఆ మాటలు రాకూడదు. నువ్వు బీజేపీ వాళ్ళతో కుమ్మకైపోయి అసలు ముస్లింల మీద ఎన్ఆర్ఏ ఎన్సీఏ ఇవన్నీ ఎన్పిఆర్ తీసుకుని వస్తే దాని మీద అసెంబ్లీలో బిల్ పెట్టాలంటే అది వదిలేసి ఈ దీని గురించి వచ్చి మా అసలు ముస్లిం నాయకుడిని, ఒక మచ్చలేని నాయకుడిని నువ్వు ఇట్లా ఒక ముస్లింగా పుట్టావా అంటే నీకు మా ఎమ్మెల్సీ షరీఫ్ గారికి, చైర్మన్ గారికి అడిగే అర్హత ఉంది. బేహోఫ్, నువ్వు ఏమనుకుంటున్నావు? నీ అర్హత ఏంది?